ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా శ్రీ వాసంశెట్టి సుభాష్ ఫ్రీ మెగా టెట్ అండ్ డిఎస్సి కోచింగ్ సెంటర్ నందు టీం సుభాష్ ఆధ్వర్యంలో ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సైకాలజిస్ట్ అండ్ లైఫ్ స్కిల్స్ కోచ్ డాక్టర్ ఈ ఆశ్లీష యువతను ఉద్దేశించి, ఎన్ని సమస్యలు మనల్ని వెనక్కి లాగినా కృషి పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి విజయం దిశగా అడుగులు వేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. తదుపరి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులుగా పలువురిని గుర్తించి వాసంశెట్టి సత్యం మరియు డాక్టర్ ఈ ఆశ్లీష చేతుల మీదుగా వారిని సన్మానించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ విఎస్ఎం ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ప్రిన్సిపల్ కె బాలాజీ మరియు డిగ్రీ కళాశాలకు చెందిన అన్సారి పాల్గొన్నారు. మంచి బుద్ధి కలగాలన్న, మంచి మార్గంలో నడాలన్న ఆ మార్గాన్ని నడిపించేది గురువులే. అటువంటి గురువులు వేల ఉపాధ్యాయ దినోత్సవంగా వాళ్ళందరినీ కూడా మనం చాలా ఘనంగా సత్కరించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. నా చిన్నతనంలో అయితే ఉపాధ్యాయ దినోత్సవమైన పండగలా జరుపుకునేవారు. పేరెంట్స్ అందరూ స్కూల్కి వచ్చి ఉపాధ్యాయులు సత్కరించి చాలా బాగా చిన్నతనంలో పెద్ద పండగగా ఉండేది. ఉండే కొద్దీ కొంచెం పరిమరంగా ఉంటుందేమో అని నా ఉద్దేశం. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం ఎలాగైనా కూడా గురువుల్ని సత్కరించుకుంటే బాగుంటుందని మా యొక్క శుభాశీం చెప్పిన వెంటనే ఇది మంచి సందర్భం, ఇది దీన్ని తప్పకుండా మీరు ఏర్పాటు చేయండి, మనం అందరం అందులో పాల్పించుకుంటారని మినిస్టర్ గారు చెప్పడం, దీనికోసం మినిస్టర్ గారు అన్ని రెడీ చేసుకున్న తరుణంలో వేళ మనకు అనుకోని సాగిన విజయవాడ ముఖ్యమంత్రి గారి ఒక ఆదేశంతో విజయవాడ వచ్చిన పరిస్థితి వచ్చింది అని వెళ్తూ వెళ్తూ తప్పకుండా మీరు పాల్గొంటున్నాను కానీ చాలా ముఖ్యమైన సందర్భం, నేను కోల్పోతున్నాను, మీరు పాల్గొనండి. ఎన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి అన్ని స్కూల్ నుంచి బెస్ట్ ఫ్యాకల్టీ తీసుకురండి, వాళ్ళకి మేము మనం సన్మానం చేస్తామని చెప్పి సార్ ప్రత్యేకంగా మా టీం చెప్పారు. వీళ్ళ సార్ లేరు, ఉంటే ఇంకా సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సార్ మాట్లాడి చాలా సార్ ఒకసారి ఒకసారి ఎలా చూడండి, ఒకసారి సచిన్ సార్ కొంచెం తగ్గించారు, కొంచెం తగ్గించారు. ఇలా చూడండి సార్ ఒకసారి కెమెరాని. ఓకే ఓకే. మేడం దగ్గర, మేడం దగ్గర అన్నా అన్నా ఒకసారి ఇలా చూడండి సార్, ఒకసారి కెమెరా చూడండి. ఓకే. నెక్స్ట్ వైష్ణవి స్కూల్, ఒకసారి ఇలా చూడండి, ఒకసారి దగ్గర ఉన్నా ఇలా చూడండి ఒకసారి. శాలువ సరిగ్గా సార్ శాలువ.
అది పెట్టుకున్నా, అది పక్కన పెట్టండి. ఓకే, ఎలా చూడండి ఒకసారి. ఓకే, దగ్గర నుంచి మేడం. ఓకే, సరే వెళ్ళి చూడండి ఒకసారి, వెళ్ళి చూడండి మీ దగ్గర. సరే సార్, వెళ్ళి చూడండి సార్ ఒకసారి, ఒకసారి వెళ్ళి చూడండి సార్, ఒకసారి వెళ్ళి చూడండి, ఎలా చూడండి ఒకసారి. ఓకే, దగ్గర దగ్గర మీరు దగ్గర. వెరీ గుడ్, ఆ ముగ్గురు, ఆ ముగ్గురు బాయ్స్ కి క్లాప్ హ్యాండ్స్. కష్టం ఎక్కువ వస్తుంది గవర్నమెంట్ ఉద్యోగం కదా. అంటే ఎందుకు ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాను అంటే, సైకలాజికల్ గా బ్రెయిన్ కి ఒక జబ్బు ఉంది. వై అన్న ఆన్సర్ లేకపోతే అది ఎక్కువ కాలం మనతో పాటు పనిచేయదు అనమాట. ఏ పని మొదలు పెట్టినా ఎందుకు చేస్తున్నాము అనే అర్థం లేకపోతే సగం ప్రయాణం చేసిన తర్వాత మనకు అవసరమా ఇదంతా అని వదిలిపెట్టేస్తాం. చాలా క్లియర్ గా ఆన్సర్ ఉండాలి. పేరెంట్స్ ప్రెషర్ పెడితే ప్రిపేర్ అవుతున్నామా? సివిల్స్ గ్రూప్స్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్ని కలిపేసి ఒక 2-3 సంవత్సరాలు ఈ ఎగ్జామ్స్ మీద దండయాత్ర చేసేస్తున్నామా? జాబులు రాక ఖాళీగా ఉన్నామని నలుగురితో మాటలు పడలేక ఎగ్జామ్ ప్రిపరేషన్ లో ఉన్నామని చెప్పుకోవడానికి ఈ ఎగ్జామ్ కి అప్లై చేసామా? నిజంగా ఉద్యోగం కొట్టి ఆ ప్రొఫెషన్ కే ఒక పేరు తీసుకురావాలని ఒక ప్యాషన్ తో ఈ జాబ్ కి ప్రిపేర్ అవుతున్నామా అనేది మీకు వదిలేస్తున్నాను ఆన్సర్. కానీ సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది ఎక్కడ డిసైడ్ అవుతుంది అంటే ఎందుకు అవ్వాలనుకుంటున్నావు అని మీ మనస్సాక్షికి తెలిసినప్పుడే మీరు అందులో సక్సీడ్ అవ్వగలుగుతారు. ఎంతమందికి మనస్సాక్షికి పర్వాలా, డబ్బుల కోసమన్నా పర్వాలా, గవర్నమెంట్ ఉద్యోగం కోసమన్నా పర్వాలా, లేటర్ ఆన్ బెస్ట్ కెరియర్ ఆప్షన్స్ కైనా పర్వాలా, ఇంట్లో వాళ్ళు సాటిస్ఫై చేయడానికైనా పర్వాలా, కానీ ఆ కారణం అనేది, ఆ వై అనేది గట్టిగా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్.